పిజ్జాలు బర్గర్లు అంటూ కొత్త వంటకాలను తినే వాళ్లను మనం నిత్యం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి గాజు సీసాలను నమిలేస్తున్నాడు, కరకరమంటూ లాగించేస్తున్నాడు. కామారెడ్డి జిల్లా బీర్కూర్కు చెందిన విఠల్ గౌడు గాజు పెంకులు తినడం చిన్నప్పటి నుంచి అలవాటుగా మారింది. బీరు బాటిళ్లను పగలగొట్టి కొబ్బరి ముక్కలా తినేస్తున్నాడు. రెండు పూటలా అన్నం తింటే ఒక పూట గాజు ముక్కలను ఆరగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని అతడు చెప్తున్నాడు. ఎందుకోసం అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పటి అందే నాకు అలవాటు తినడు. రెండు పూట అన్నం తింటా, ఒక పూట నాకు ఇంత ఆ కాంచు లేని నడది. ఎందుకోసం అంటే ఎవరికి చెప్పుకోను, నా తల్లికి కానీ నా భార్య కానీ నా పిల్లలకు కానీ చెప్తే బాధపడతారు, లేకుంటే ఊళ్ళకు చెప్పినా కానీ అది బాగుండదు అన్నట్లు ఎవరికి చెప్పలేను. ఎందుకోసం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇంత ఇంత కాంచు లోపడి పోయినా కానీ వాడు సస్తాడు. అందుకోసమే ఊలకు చెప్పింది ఇది కాదు, రెండు పూట అన్నము ఒక్క పూట ఇది కాంచు నాకు అలవాటు. ఇప్పటిదాకా ఈ ఏజ్ కష్ట కూడా ఇందులో ఎన్నో వందల వేల సీసాలు ఉన్నాయి, కానీ ఇది అడుగులేని గుమ్యం అంటారు కదా. ఎందుకోసం అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పటి సందేనా.